అరటికాడల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అరటికాడల ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసి జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో మ్యామ్ ఏం చేయాలి ముందుగా? ఫస్ట్గా మనం అరటి దూట అన్నాం కదా, అరటి కాడలు అన్నాం. సో అరటి కాడ అంటే ఇది జనరల్గా అందరు దూట అని పిలుస్తాం. అరటి దూట మనం పూజలప్పుడు అని దీన్ని సగానికి కట్ చేసి దీపాలు పెట్టి వదిలేస్తాం, ముఖ్యంగా కార్తీక మాసంలో. ఇది అలా పూజ చేసుకోవడానికే కాకుండా మనకి తినడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా మనకి కిడ్నీ స్టోన్స్ని కరిగించే కెపాసిటీ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో ఇంతవరకు ఈ భాగం వరకు కట్ చేసుకొని ముక్కలుగా చేసేసుకున్నాం. సో ఈ ముక్కలని మనం గ్రైండ్ చేసేసుకున్నాం, అంటే పానీయం గ్రైండ్ చేద్దామా? ఓకే. సో ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, సో ఈ కట్ చేసిన ముక్కలు అన్ని కూడా మనం జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, సో ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు, కొద్దిగా నీళ్లు పోసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. మనం ఫస్ట్ పేస్ట్ లాగా చేసేసుకుందాం, ఆ తర్వాత కావాల్సిన వాటర్ పోసేసుకుందాం. ఓహో ఓకే. ఇప్పుడు ఈ ముక్కలు అన్నింటినీ కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైన చూడండి. జనరల్గా మన కరటి దూటలకు కొంచెం గాలి తగిలినా కూడా దాని కలర్ మారిపోతుంది. సో కలర్ మారిపోయినంత మాత్రాన ఔషధ గుణాలు మారిపోతాయి అన్నది ఏం లేదు. సో దాని యొక్క గుణాలు అలానే ఉంటాయి, జస్ట్ డిఫరెన్స్ అంతే కలర్ కి. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమం ఇంత మొత్తం దాంట్లోనే వేసేసుకోవాలి గ్లాస్ మాత్రమే. మనం మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం అంతా వేసుకొని వస్తాం. మనం ఒక స్పూన్ వేసుకుంటాం. ఓకే, ఒక స్పూన్ ఇంత క్వాంటిటీలో మనం ఈ గ్లాస్ లో వేసేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి తగిన నీళ్ళు పోసేసుకుంటాం. సో ఈ మిశ్రమాన్ని మంచి దీనిలో మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక స్పూన్. పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాం మనం, అదే అలా నోటికి నవలుతూ ఉంటే కూడా దాని నుంచి వచ్చేటువంటి సల్ఫర్ కాంపోనెంట్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఓకే, ఇంత క్వాంటిటీ జీలకర్రను కూడా దీనిలో మిక్స్ చేసేసుకున్నాం. ఓకే. అండ్ సైంధవ లోనం తగినంతగా, అంటే ఇంత క్వాంటిటీ సరిపోతుంది పావు. సో ఈ మిశ్రమాన్ని కూడా దీనిలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మనం మిక్స్ చేసుకున్నాం. ఓకే. ఒక చెక్క నిమ్మకాయనే మనం పిండేసుకుందాం. అలాగే ఇంకా చివరిగా ఉన్న మనకి అల్లం ముక్కలను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ అల్లాన్ని దంచేసి మనం వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంత అల్లం ముక్క దంచుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఈ అల్లం ముక్కను దంచేసి వేసేసుకుందాం. అల్లం ఇలా అయినా వేసుకోవచ్చు, తురుముకొని అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆ చిన్న చిన్న పీసెస్ ని నవిలితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ మన పళ్ళతోటి ఒక ఫ్రూట్ ని కానీ వెజిటేబుల్ అని కొరికినప్పుడు దానిలో వచ్చేటువంటి ఏవైనా ఎంజైమ్స్ కానివ్వండి, తర్వాత ఆ కెమికల్ రియాక్షన్ ఉంటుంది చూసారా, అవన్నీ కూడా మన ఓరల్ క్యావిటీలో వచ్చేటువంటి అల్సర్స్ కానివ్వండి అవన్నీ పోవడానికి కూడా చాలా హితకరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి పానీయం రెడీగా ఉంది. ఎంత తీసుకోవాలంటే? సో ఇంత గ్లాస్ తీసేసుకోవచ్చు ఈజీగా. రోజు ఎన్ని రోజులు? కనీసం అంటే ఒక నెల రోజుల పాటు తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 3 సెంటీమీటర్స్ ఉన్నటువంటి యూరినరీ క్యాలిక్యులే, అంటే కిడ్నీ స్టోన్స్ కూడా కరగడానికి చాలా అవకాశంగా ఉంటుంది. అలానే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ మనకు వడదెబ్బ రాకుండా, అలానే బాడీ అంతా డీహైడ్రేట్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం దీనిలో ఉల్లిపాయ ఇంకా జీలకర్ర అవన్నీ కూడా వేసాం కాబట్టి. సో అప్పుడప్పుడు కూడా మనం వన్స్ ఇన్ ఏ వీక్ కూడా, నార్మల్గా హెల్దీ ఇండివిజువల్స్ కూడా మనం వన్స్ ఇన్ ఏ వీక్ ఇలా తాగినట్లయితే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి అరటికాడల పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా అరటికాడల పానీయం ఎవరెవరు తీసుకోవచ్చు, ఎంత తీసుకోవచ్చు, ఎప్పుడు, ఎలా, ఏంటి అనేది చూసారు కదా. మిగతా వాళ్ళందరూ కూడా వీక్లో ఒకసారి తీసుకోవచ్చు అంట, ఈ సమ్మర్ సీజన్లో మంచిది అని అంటున్నారు కాబట్టి తీసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అరటికాడల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాడల ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం.
అరటికాడల పానీయం తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరటిదూట ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక చెంచా గ్రైండ్ చేసుకున్న అరటికాడల మిశ్రమాన్ని వేసి సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇందులో ఒక చెంచా ఉల్లిపాయ ముక్కలు, ఒక చెంచా జీలకర్ర, కొద్దిగా నిమ్మరసం, దంచిన అల్లం కూడా వేసి కలుపుకుంటే శరీరంలో అధిక వేడిని తగ్గించి చలువ చేసే అరటికాడల పానీయం రెడీ.